బోధన గ్రంథము 28:9 చదువుకుందాం. చెప్పండి. నీ జనులను రక్షింపుము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, స్వాస్థ్యమును నీవు ఆశీర్వదించుము, వారికి కాపరివై, వారికి నీవు కాపరివై, నిత్యము వారిని ఉద్ధరింపుము, నిత్యము వారిని నీవు ఉద్ధరింపుము, ఉద్ధరించుము. అక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ జనులను రక్షి, నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై, నీవు కాపరివై, నిత్యము వారిని ఉద్ధరింపుము, వారిని నీవు ఉద్ధరించుము. నీ జనులను, నీ స్వాస్థ్యములను, దేవుని స్వాస్థ్యం ఎవరు చెప్పండి? మనమే. ఎందుకంటే ప్రాణము పెట్టి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఈ లోక అధికారికి ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఈ లోక అధికారి అన్నాడు, వీళ్ళందరు పాపాత్ములు, వీరి కొరకు పరిశుద్ధుడైన మనుష్యుడు ఎవరైనా చనిపోతాడా? పరిశుద్ధుడైన వారు ఎవరు? వీళ్ళలో ఎవరు నాకు కనపడట్లా. అందరు అబద్ధాలు, మోసాలు, అవినీతితో ఉన్నవారే. ఏదో ఒక పాపానికి బానిసలైన వారే. వీళ్ళెవరు పరిశుద్ధులు కారు, వీళ్ళందరూ అపవిత్రులే. వీళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేవాడున్నాడా అని దేవుడిని అడిగితే సాతాను, నేను పెడతా నా బిడ్డల కొరకు, నేను ప్రాణాన్ని నేను పెడతా, నా స్వాస్థ్యముగా నేను వారిని చేసుకుంటా, నేనే పెడతా అని ఆయన నీ కొరకు ఈ రక్షణ సిద్ధపరిచాడు. ఈ రక్షణ విలువేమిటో నీకు తెలుస్తలేదు. ఈ రక్షణలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియనే తెలవటల్లా. కనుకని నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము నీవు వారిని ఉద్ధరింపుము, ఉద్ధరింపుము, నిత్యము వారికి కాపరిగా వచ్చాడు ఈ లోకానికి యేసుప్రభు. ఎందుకంటే దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్లను కలిగిన చోటున ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నడిపించుచున్నాడు. ఈ లోకములో ఆయన కాపరిగా వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాడు. నా గొర్రెలకు నేను మంచి కాపరిని, కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టిన కాపాడతాను. జీతగాడు, జీతగాడే గనుక తోడేలు వచ్చిన చూసి, జీతగాడు మాటలు మీరు వింటున్నారు, వాడు జీతగాడే కనుక తోడేలు వచ్చిన చూసి, తోడేలు చూసి గొర్రెలను విడిచిపెట్టి, గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, వాడు పారిపోతాడు. అప్పుడు గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయి? చెదిరి కొట్టును పోతాయి. ప్రాణాలు ఏమవుతాయి చెప్పండి? పోతాయి, వాటి ప్రాణాలు పోతాయి. కానీ నేను అలా రాలేదు. మంచి కాపరిగా వచ్చాడు మన ప్రభు, కనికర పడుతున్నాడు. ఎందుకండి? ఈ జనుల మీద ఏమంటున్నాడు చెప్పండి? గొర్రెలు కాపరి లేని గొర్రెలుగా జనముగా ఉన్నారు కనుక వీరి మీద నేను కనికరపడుచున్నాను, కనికరపడుస్తున్నాను. వీరి మీద నేను కనికరము కలిగి వచ్చాను. వారు ఎలాంటి అబద్ధాలైనా మోసాలు చేసినా నా సన్నిధికి వచ్చి రక్షణ పొంది ఎన్నిసార్లు లోకానుసారముగా వారు జీవించినా వారికి నేను మంచి కాపరినే, తిరిగి రండి అంటున్నాడు. ఇంకా ఎంతకాలము అబద్ధాలు, మోసాలు, అక్రమ సంపాదనలో పడి నీ కుటుంబాలను, నీ జీవితాలను శాపాలకు మార్చుకుంటారు, ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండని సెలవిచ్చుచున్నాను అంటున్నాడు. రండి, నేను మీకు కాపరిగా ఉంటాను, మిమ్మల్ని కాస్తాను. నా గొర్రెలుగా మీరు నా గొర్రెల్లో చేరిన వారైతే, నా మాట వినేవారైతే, నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు, అపహరింపలేడు. నేను మీకు మంచి కాపరిని, మీరు నాకు స్వాస్థ్యమై ఉన్నారు, నాకు మంచి జనులై ఉన్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి.
నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడి ఉన్న నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములను వారు విడిచిన ఎడల ఆకాశములో నుండి నేను వారి ప్రార్థనను విని, వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి, వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును, దేశమును నేను స్వస్థపరచదను. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కను దృష్టి నిలిచును, కను దృష్టి నేను నిలిపెదను, నా చెవులు దానిని ఆలకించును, దానిని ఆలకించును. ఆ దేశం మీద నేను వర్షాన్ని కురిపిస్తాను, తొలకరి వర్షం, కడవరి వర్షం. ఈ రోజు వర్షాలు ఉన్నాయా చెప్పండి. రేపు జరగనయ్యున్న ప్రార్థనలో మొదటి అంశం ఏంటో చెప్పండి. దేశ రక్షణ కోసం. మీరు నిజంగా రక్షించబడిన వారైతే 24 గంట ప్రార్థనలో మీరు ఏకీభించి ప్రార్థన చేస్తే దేవుని సమూహంలో మీరు కనపడతారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ, దేవుని వనముగా ఇది ఒక పొలముగా, నా బిడ్డలకు నేను స్వాస్థ్యముగా నేను మార్చుకొని వారికి నేను మంచి ఆహారాన్ని ఆ రోజు పెడతాను అని దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. యవ్వనులేంటి, వృద్ధులేంటి, తల పండిన వారేంటి, పండన వారేంటి, అందరూ కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తే మీ శాపాలు, మీ పాపాలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ప్రార్థన చేసి, నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి, నేను వారి ప్రార్థన విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును, నేను స్వస్థపరుస్తాను. ఏ శాపాలతో మీ గృహాలు చేసుకున్నారు, దేవుణ్ణి ఎరిగి దేవునిగా మీరు మహిమపరచకుండా, ఈరోజు మీ కుటుంబాలలో ఇన్ని శాపాలకు కారణం మీ యొక్క ఉద్దేశాలే, మీ యొక్క ఆలోచనలే. ఎందుకంటే నా ప్రజలు నా మాట వింటలేదు. నేను కాపరిగా వారికి ఉన్నాను, మంచి కాపరిగా వచ్చాను. వారిని ఎక్కడ నడిపిస్తాను చెప్పండి? నేను వారిని పచ్చిక కలిగిన చోటున వారిని నేను మేపుదను, మంచి మేత గల చోట, మంచి మేత కలిగిన చోటున వాటిని మేపెదను. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, నేను మోయును పోవును. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మంచి కాపరి వలె తన మందను మేపును, మందను మేపుతాడు అంట, తన బాహువతో గొర్రెలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. నడవలేని పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపించును, పాలిచ్చే వాటిని ఏం చేస్తారు చెప్పండి? పాలు తాగే వాటిని మెల్లగా. గొర్రెల కాపర్లను చూస్తుంటాం పొలాల మీద కానీ, లేకపోతే రోడ్ చిన్న చిన్న పిల్లలను ఏం చేస్తారు చెప్పండి? సంఖలో పెట్టుకుని వెళ్తుంటారు. అవి ఎంతో ఆనందపడుతుంటాయి. మన దేవుడు కూడా నీవు నడవలేకపోతే, దేవుడు అంటున్నాడు ఏం చేస్తాడు చెప్పండి? తన బాహువతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని పోతాడంట. నేను అయ్యా నేను నడవలేకపోతున్నానంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంత దూరం వెళ్ళాలి, ఇన్ని గంటలు ప్రార్థన అనే పాటికి అక్కడే పడిపోతున్నాం మనం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన కాపరిగా మనల్ని కాపాడి, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు ఎక్కడ 2 or 3 కలిసి నా నామములో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన విని, వారికి సహాయం చేసి, వారి విజ్ఞాపనలను విని, వారికి తగిన కాలములో నేను వారికి ప్రతిఫలం సహాయము చేస్తాడంట. తగిన కాలములో ఎమ్మటే నీకు ఇచ్చినప్పుడు పాడు చేసుకున్నావు, నీ ఇంటిలోనే అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్న వారిని గద్దించలేని స్థితిలో ఉంటున్నావు. నీ ఇంటిలోనే రక్షించబడిన వారు అజ్ఞానులుగా ప్రవర్తిస్తుంటే
గద్దించలేని స్థితిలో ఉన్నావు అంటే నీవు ఎంత అజ్ఞానివి. కనుక దేవుడు మనలను కాపరిగా కాచి ఆయన మనల్ని రక్షించి తన మందలో చేర్చుకుని మంచి మేత కలిగిన స్థలాన్ని మనకు అప్పగించి ఆశీర్వాదాన్ని ఇచ్చి నా జనులు ఎక్కడ వారు ఇద్దరు ముగ్గురు కలిసి నా పేరు పెట్టబడిన వారు విజ్ఞాపన చేస్తారో ఆకాశములో నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి ఆ దేశాన్ని స్వస్థపరిచి ఏ వ్యాధులు ఏ శోధనలు లేకుండా వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని చూడండి. కీర్తన గ్రంథములో దేవుడేమంటున్నారు చెప్పండి, 30వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, నిమిషము మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుసును. సాయంకాలమున నీవు ఏడుపు నీకు వచ్చి రాత్రి నీకు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయమున నీకు ఏం చేస్తాడు చెప్పండి? సంతోషము కలుగును. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా కూడా నిలుచును. ఆయన కోపము ఎంత చెప్పండి? నిమిషము మాత్రమే. ఆయన దయ నీ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? మళ్ళొకసారి చదవండి వాక్యాన్ని. అది ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. సాయంకాలము నీకు ఏడుపు వచ్చి రాత్రి నీకు ఉండినను ఉదయమున నీకు సంతోషము కలుగుసున్నది. దేవుడు నీ ఆత్మను సంతోషపరుస్తున్నాడు. రాత్రి నీవు ఎంతో వేదనతో పడుకుంటున్నావు. తెల్లారేపాటికి నీకు ఆ వేదన ఉంటుందా చెప్పండి? ఎవరికైనా ఆ మాటలు ఈ మాటలు లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారాలు, బిడ్డల గురించి ఆలోచన చేసి మంచాల మీద పడుకుని తెల్లారి లేసేపాటికి ఆ వేదన ఉండదు. దేవుడే తీసేస్తాడు. ప్రతి ఆత్మను కూడా దేవుడు కాస్తున్నాడు. ప్రతి ఆత్మ విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఆ వేదన, ఆ రాత్రి నీవు వేదనతో పడుకుంటున్నావు, ఉదయాన నీవు సంతోషాన్ని నీకు కలగజేస్తున్నాడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నీకు కాపుదలగా ఉంటున్నాడు. ఇలాంటి కాపరి నీకు తోడుగా ఉన్నాడు. ఒక శ్రమ నీకు వచ్చిందంటే నీవేమనుకుంటున్నావు చెప్పండి? నా దేవుడు నన్ను విడిచిపెట్టి వదిలేశాడు అంటున్నావు. కానీ ఆయన నీకు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక చిన్న శ్రమలోనే ఏమనుకుంటున్నావు చెప్పండి? దేవుడు మా ప్రార్థన వింటలేదు, నాకు దూరం అయిపోయాడు, నా గురించి దైవజనులు ప్రార్థన చేస్తున్నారో లేదో అని దైవజనుల్ని దూషిస్తున్నావు, అలాగే దేవుణ్ణి కూడా దూషిస్తున్నావు నువ్వు. కనుక నీ మనస్సాక్షి ఒక్కసారి నీవు దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలాన్ని, సంతోషాన్ని, ఎన్ని సంవత్సరాలు నీవు ఆనందంగా ఉన్నావు నీకు వచ్చిన శ్రమలు ఒక్కసారి రాసుకో. నీవు సంతోషంగా గడిపిన దినాలు, సంతోషంగా మాట్లాడి భోజనం చేసి నీ ఇరుగు పొరుగు వారితో సంతోషంతో చేసిన దినాలు కూడా రాసుకో. ఏయి ఎక్కువ ఉన్నాయో నీకు తెలుసు. తప్పుడు ఏయి ఎక్కువ ఉన్నాయో అప్పుడు నీకు తెలుసు. దేవుడు నిన్ను క్షణ మాత్రమే బాధ కలగజేస్తున్నాడు. కలగ చేసిన తర్వాత తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు నీకు. కానీ నీవు ఇంకా అజ్ఞానిగానే ప్రవర్తిస్తున్నావు. దేవుడు నిన్ను ఒక స్థానములో పెట్టి ఒక గొప్పవానిగా చేసి, గొప్పదానిగా చేసి, నా కుమారుడా, ఇంకా నీ సహోదరుల మీద ప్రేమ కలిగి, సహోదరుల మీద ప్రేమ కలిగి నీవు జీవించయా, నన్ను మహిమపరచయా. నీకు ఇచ్చిన తలాంతును బట్టి నీవు నన్ను మహిమపరచంటే వారిని వీరిని చూసి, అలాగే నాకు ఒక పదవి దక్కలేదని దేవుని మందిరంలో రకరకాలైన తంతులతో నీవు జీవిస్తున్నావు. ఇది నీకు న్యాయమా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా జనులు తన్ను తాను తగ్గించుకొని వారు నా మందిరంలో ప్రార్థన చేస్తే వారిని క్షమించి
వారి హృదయాలు ఏం చేస్తున్నాడు చెప్పండి, సమాధానం ఇచ్చి వారి దేశాన్ని స్వస్థపరిచి భూమి మీద వారికి ఏమి కావాలో ఆశీర్వాదాలు, తొలకరి వర్షం, కడవరి వర్షాన్ని ఇచ్చి వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి వారి రాకపోకల యందు వారు చేసే ప్రతి పనిలో వారిని దీవించి ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. ఒకవేళ ఒక ద్వారం నీకు మూయబడితే 7 ద్వారాల ఆశీర్వాదాలు నీకు రెడీగా ఉంచుతున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తే ఒక్క చిన్న శ్రమ గురించి, చిన్న మాట గురించి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? దేవుణ్ణిని, దైవజనుల్ని మర్చిపోయి, దేవుణ్ణి కూడా, దేవుని ఆజ్ఞలు కూడా మర్చిపోయి నీ మనస్సాక్షిని నీవే గాయపరుచుకుంటున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అందుగురించే చూడండి, హోషేయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నేను చదవండి. ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాటను మీరు ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు అబద్ధములాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నములు వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరును క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఏమవుతున్నాయి చెప్పండి? గతించిపోవుచున్నవి మరియు మరి ఒకనితో వాదించను ప్రయోజనము ఏమీ కూడా లేదు. ఒకని గద్దించినను కార్యము కాకపోవును. ఈ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. ఈ జనులు యాజకునితో వారు జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలెదవు రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూడా కూలును. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇశ్రాయేలీయులారా, యెహోవా మాటను మీరు ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడంట. దేవునితో యాజ్యమాడి జయించేవారు, గెలిచేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎందుకంటే యాజ్యకులతో యాజ్యమాడుతున్నారు, ఇటు దేవునితో కూడా యాజ్యమాడుతున్నారు. కనుక సముద్రములో, అందుకే దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు, అందుకే సమస్త జీవరాశులు క్షీణించిపోతున్నాయంట. సముద్ర మత్స్యములు కూడా, సమస్త ప్రకృతి అంతా కూడా క్షీణించిపోతుంది. నీ యొక్క అన్యాయపు క్రియల వల్ల, నీవు చేసే అన్యాయపు క్రియల వల్ల ఈ దేశము క్షీణించిపోతుంది. దేవుడు అంటున్నాడు, వర్షాలు కురవటం లేదు, ప్రకృతి అంతా నాశనమవుతుంది, సమస్త జీవరాశులు, మత్స్యములు, చేపలు, సమస్తము జీవరాశులు అన్నీ కూడా నశించిపోతున్నాయి. ఈ భూమి మీద కరువు రావడానికి కారణమేంటి? మన పాపములే. మనం ఎప్పుడైతే ఆ దేవుని తట్టు తిరిగి ఆయన మందిరములో ఆయన పేరు పెట్టబడిన ప్రజలందరూ మరి దేవుడి యొక్క ఆశీర్వాదాల కొరకు ఆ కాలంలో వర్షాకాలంలో వర్షము, చలికాలంలో చలి, వేసాకాలంలో వేసవి కాలము, ఇవన్నీ కూడా కాలపు ఋతులన్నీ కూడా మరి సమయ ప్రకారంగా జరగాలి అంటే దేవుని ప్రణాళికలో దేవుడు మానవునికి ఎంతో విధేయుడయ్యి ఉండాలి, దేవుని ఆజ్ఞను కలిగిన వాడిగా ఉండాలి. కనుక ఈరోజు యాజకుల మీద తిరగబడుతున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు.
కానీ దేవుడు అంటున్నాడు, అందుకే యెషయా గ్రంథము చూడండి 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందుము, వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, కెంపుల వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును, తెల్లనివగును. రండి మన వివాదం, మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. మీ పాపాలు ఎంత రక్తం వలె అయిపోయినా, మన పాపం మన హృదయంలో మనం తలంచిన ప్రతి ఒక్కటి, మన హృదయం ఎలా ఉంది చెప్పండి, కఠినమైపోయి. మొదటి ప్రేమ నీలో ఏది, ఆ మొదటి క్రియ నీలో ఏది? ఈనాడు మొదటి ప్రేమ నీలో ఉంటే దేవుని ప్రేమలో నీవు నిలిచిన వ్యక్తిగా, కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావు. ఈరోజు మొదటి ప్రేమలు లేవు, ఏమైనా చెప్పండి, అన్నీ గతించిపోయినాయి. బాధల్లో ఉన్నప్పుడు ఎంతో ఏడిసాం, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినాక ఆ ప్రేమంతా కూడా మర్చిపోయాము. కనుక దేవుడు అంటున్నాడు, ఆ ప్రేమ మనలో కలగాలి అంటే దేవుడు, అందుకే ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో, ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని, జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము, క్రియలను నీవు చేయుము. లేని ఎడల నేనేం చేస్తాను చెప్పండి, నీ యొద్దకు వచ్చి, నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును, దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, నుండి తీసివేస్తాడంట. దీపస్తంభం అంటే ఏంటి చెప్పండి, మనలో వెలిగిపోతే ఏమవుతాం చెప్పండి, ఇక మనము చనిపోతాం. ఈ జీవము ఆయుష్ ఉన్నంత వరకే పోరాడుతాం. నీతితో పోరాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవినీతితో పోరాడే వాళ్ళు దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. కనుక మంచి పోరాటం పోరాడా అంటున్నాడు పౌలు గారు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగులు ఇక మీదట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతి కలిగిన న్యాయాధిపతి ప్రభు అది నాకును, అది నాకును, నాకు మాత్రమే కాకుండా, మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును, అనుగ్రహించుస్తున్నాడు. మంచి పోరాటం పోరాడితని, మంచి పోరాటం ఏంటి చెప్పండి, సంఘంలోనే సాతానుడు ఉంటాడు, సంఘంలో కుటుంబాల్లో ఉంటాడు. కనుక అలాగే ఆ సాతాను మనలోనికి అవకాశం ఎప్పుడైతే ఇచ్చామో, సత్యమునకు చెవినివ్వక వారేం చేస్తున్నారు చెప్పండి, జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరుచుకుని సత్యమునకు చెవినివ్వక వారు కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును తిరుగుతున్నారు. కల్పన కథల వైపు తిరిగినప్పుడు వారు దేవునితోనే యాజ్యమాడుతున్నారు, దేవుని ఆజ్ఞల మీద తిరుగుబడుతున్నారు, యాజకుల మీద తిరుగుబడుతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీ వలన ఈరోజు ఈ ప్రకృతి అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, క్షీణించిపోతుందంట. ఈ జంతువులు, ఈ పక్షులు, సమస్త జీవరాశులు, మనుషులు క్షీణించిపోతున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు నా మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశములో నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచుదును, వారి పాపములను క్షమించి వారిని దేశమును స్వస్థపరచుదును వరుస్తాను అంటున్నాడు. ఇప్పుడు బాగు చేస్తానంటున్నాడు. మీ పాపములు ఎంత కింపులు వలె అయినా, నీవు ఎంత కఠినుడువైనా, కఠినురాలువైనా దేవుడు అంటున్నాడు, అది తెల్లగా దేవుడు అంటున్నాడు, హిమము వలె తెల్లవగును, ఏమవుతున్నాడు చెప్పండి, గొర్రె బొచ్చు వలె తెల్లనివగును, తెల్లని వగుతాయి. దేవుడు నీ హృదయాన్ని మెత్తగా చేస్తాడు. కనుక నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ వలన ఈ ప్రకృతి అంతా కూడా క్షీణించిపోతుంది. కనుక ఇప్పుడైనా సత్యమును అనుసరించి నీవు వెనక్కి తిరుగు.
దేవుడు నిన్ను రక్షించిన దేనికి, నిన్ను గొప్పవాణ్ణి చేసిన దేనికి? నీవు దేవుని యొక్క మనస్సాక్షిని ఎరిగి ఆయన స్వరూపంలో నీవు మార్చబడాలని, క్రీస్తు స్వరూపమని ఎప్పుడు కలిగి ఉండాలని. ఎందుకంటే క్రీస్తు దేవునికి నీ శరీరాన్ని అప్పగించి ఆయన కుమారుడు కుమార్తెగా నీవు జీవించాలి అని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. ఈ లోకాశలు దురాశల మీద ఆశ కలిగి దేవుని సన్నిధికి దూరం అవటమే కాకుండా, నీవేమవుతున్నావు చెప్పండి, దేవుని సన్నిధికి దూరం అవటమే కాకుండా అనేకులకు నీవు బాధకరంగా కూడా మారిపోతున్నావు. కనుక దేవుడు అందుకే నా ప్రజలను నా స్వాస్యాన్ని ఆశ్చర్యదిస్తాను, క్షమిస్తాను, వారు నా తట్టు తిరిగినప్పుడు వారికి నేను సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కనుక ఈరోజు ఈ ప్రకృతి అంతా కూడా ఇంత దారుణమైన పరిస్థితి కలిగిందంటే నా పేరు పెట్టబడిన ప్రజలు ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన విని వారి దేశానికి నేను రక్షణ కలగజేస్తాను అంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని కొందనాలు, అమ్మగారి కొందనాలు, అయ్యగారి కొందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు శాంతి, నేను పాతపాడి నుంచి వస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ మా నాన్నగారికి బాగోలేదు, చూయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ వెళ్తే గుండె చాలా తక్కువ కొట్టుకుంటుంది, 20 కొట్టుకుంటుంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యమన్నారు. సరైన జాయిన్ చేస్తే ఐసీయూలో పెట్టారు, 3 రోజులు ఐసీయూలో పెట్టారు. చూయించుకోవటానికి వెళ్ళి ఇట్లా జాయిన్ అయిపోయాడు. ఏంటి తండ్రి, ఏమి కాకుండా చూడు, నేను సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. అలాగే వెంటనే 4 రోజులకు ఇంటికి పంపించేసేసారు. తగ్గిపోయింది, శుభ్రంగానే బాగానే ఉన్నాడు. ఇంకా తాగుడుకు బాగా అలవాటు పడిపోతున్నాడు. ఇట్లాగుండా కానీ భయం లేకుండా బాగా తాగుతున్నాడు. అది కూడా మానిపోవాలని చేయండి. అలాగే నాకు, మేము గోల్డ్ బ్యాంక్లో పెట్టాము, అది వేలం పాట వేస్తామని మొన్న ఫోన్ చేశారు. చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే గోల్డ్ కట్టకుండా వేరే విధంగా మార్చేసి ఆ గోల్డ్ ప్రాబ్లం తీరు పెట్టేటట్టు చేశాడు. మా పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. నా భర్తకి అసలు పెళ్ళైన కా అంతకుముందు నుంచి అసలు బాగోదు, 10 దాకలు నడుము నొప్పి అంటానే ఉంటాడు. ఎన్ని హాస్పిటల్ చూయించినా కానీ అసలు ఏం ప్రయోజనం ఉండదు. చూయించుకుంటానే ఉంటాడు, అలాగే వాడుతూనే ఉంటాడు. అయినా కానీ ఇంకా తగ్గట్లేదు అంటానే ఉంటాడు. ఇట్లా ఉండగానే మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అన్నాడు. ఏంటి తండ్రి, ఇది చర్చికి రమ్మంటే చర్చికి రాడు. హాస్పిటల్లో పిల్లల కోసం చూయించుకుంటే అసలు ఒంట్లో రక్తం లేదు, కౌంట్ చాలా చాలా తక్కువగా ఉంది. ఎన్ని మందులు వాడుతున్నాడు ఆపేస్తున్నాడు, వాడుతున్నాడు ఆపేస్తున్నాడు. అలా 3 సార్లు చేశాడు, కంటిన్యూగా వాడనే వాడట్లేదు.